మా నల్లగొండ దివ్యక్షేత్రంలో వెంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దేవస్థానం నందు ఈరోజు ముక్కోటి శుభ సందర్భంగా స్వామివారి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనము, అదేవిధంగా ఘనంగా పూజా కార్యక్రమాలు దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున దేవస్థానం తరఫున నిర్వహించబడుతున్నది. ఈరోజు కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది. మరీ ప్రత్యేకించి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు వారి అనుచరులతో పెద్ద ఎత్తున ఈరోజు స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు, తర్వాత అన్ని రకాల ప్రజలు ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఉదయం నుంచి చాలా ఉద్ధృతంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది. అదేవిధంగా ఉదయం ప్రారంభం నుంచి కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా ఉదయం అల్పాహారం, ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు కూడా దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరీ ప్రత్యేకించి మహిళా భక్తులకి స్వామివారి కృప కలగాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క దేవస్థానం నుంచి వెంచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క ప్రాశస్త్యం చాలా విశిష్టమైనది. కొన్ని సంవత్సరాల నుంచి మా చుట్టుపక్కల 30 గ్రామాల్లో మా నరసింహస్వామి ఇలవేల్పుగా ఇక్కడ కొలవబడుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎంతోమంది భక్తులు వాళ్లకు ఉన్నటువంటి పర్సనల్ సమస్యలు కానీ వ్యాపారపరమైన సమస్యలు కానీ ఎన్నో విషయాల్లో ఇక్కడ మా స్వామివారిని దర్శించుకోవడం, ఇక్కడ మొక్కులు తీర్చుకున్న తర్వాత వాళ్ళు మరలా పునర్దర్శనానికి వచ్చినప్పుడు కల్లా వారికి ఉన్నటువంటి కోరికలు కానీ బాధలు కానీ తీరుస్తాడని చెప్పి ప్రసిద్ధి. అదేవిధంగా ఆ విధమైన కోరికలు నెరవేర్చుకున్నటువంటి ఎంతోమంది భక్తులు ఈరోజు మా దేవస్థానం ప్రాంగణానికి రావటం, దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు మా సపోర్ట్ చేస్తూ వెళ్తున్నారు. అది ఇక్కడ ఒక బ్రహ్మాండమైన కళ్యాణ మండపం నిర్మిస్తున్నాం. అదేవిధంగా భక్తుల వసతి సౌకర్యం కానీ ఇతరత కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. ఇదే విధంగా ఈ మీడియా మిత్రుల ద్వారా సకల భక్త జనకోటికి నేను తెలియజేయనగా మా క్షేత్రానికి రండి, మా నరసింహస్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చెప్పి, అదేవిధంగా సుఖశాంతాశలతో వర్ధిల్లాలని చెప్పి మేము కోరుకుంటూ అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ఓం నరసింహాయ నమః. ఓం నమో నరసింహాయ నమః. నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం నల్గొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గృహమల్లేశ్వర స్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ చుట్టుపక్కల గ్రామం వారు ఈ స్వామి ఏంటో ఎంతో ప్రీతికరంగా ముక్కులు తీస్తారని ఒక నమ్మకము ఉన్నది. ఈ చుట్టుపక్కల గ్రామంలో వారు వ్యాపారమిత్రులు ఇతర రాష్ట్రంలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఈ ముక్కోటి పర్వదినం సందర్భముగా మరియు బ్రహ్మోత్సవం సందర్భముగా వారు ఎక్కడున్నా కానీ స్వామివారి యొక్క దర్శన భాగ్యమునకు వాళ్ళ కోరికలు తీరిన వెంటనే వచ్చి మొక్కులు చెల్లించడానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని స్వామివారి దర్శనం ఎంతో భక్తులు వస్తుంటారు. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి లకచిల మాలకొండారెడ్డి గారు స్వామివారికి ప్రత్యేకముగా ఈ ముక్కోటి కరోనా వలన ఎటువంటి బ్రహ్మోత్సవాలు ఎటువంటి నిర్వహించలేకపోయినాము, కనుక ముక్కోటి కార్యక్రమం భక్తులకు మంచి అవకాశం కలిగించాలని చెప్పి ఎంతో దృఢ సంకల్పంతో ఈరోజు ముక్కోటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించినారు. దీనికి ప్రత్యేకంగా ఉదయగిరి శాసనసభ్యులు వారు అనేటువంటి మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని వారు కూడా ఈ స్వామి ఎంతో
ప్రాముఖ్యమైన నేను కూడా 4 సార్లు ఈ బ్రహ్మోత్సవాల్లో ఉభయదాత్రగాడు కూడా ఉన్నాను. ఈ స్వామి ఎంతో మహిమలు కనివాడు, మీ కోరికలు తీర్చేవాడు వారు కూడా తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ నేను శుభాభివందనం తెలియజేస్తాను.